అడవుల్లో బొరియల్లో పాము పుట్టల్లో ఉండాల్సిన పాములు ప్రమాదవశాత్తునో ఆహారం కోసమో వీధుల్లోకి రావడం లేదా ప్రజల ఇళ్లలోకి ప్రవేశించడం చాలాసార్లు జరుగుతుంది అలా పాములు జనవాసాల్లోకి వస్తే చాలు ప్రజలు చాలా భయాందోళనలు చెందుతారు విషపు పాములైతే ఏమి చేయాలో అర్థం కాక భయంతో గందరగోళం సృష్టిస్తారు ఒక్కొక్కసారి భయంతో పాములను చంపేస్తారు కూడా అయితే కొంతమంది మాత్రం ఎటువంటి పాములనైనా చాకచక్యంగా బంధించి అలా పట్టుకున్న పాములను సురక్షిత ప్రాంతంలో లేదా అడవుల్లో వదిలేస్తారు ప్రస్తుతం ఒక పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది చూసిన వారికి బహుశా బంప్స్ వస్తాయేమో కూడా వాస్తవానికి ఈ వీడియో భారీ అనకుండాకు చెందినది ఇది చాలా పెద్దది ఎక్కడి నుంచి వచ్చిందో హైవే రోడ్డుపైకి చేరుకుంది ఓ భారీ అనకుండా రోడ్డు దాటేందుకు ఎలా ప్రయత్నిస్తుందో వీడియోలో చూడొచ్చు కొండచిలువ రోడ్డు దాటుతున్న సమయంలో కొంతమంది యువకులు కొంచెం దూరంలో దానిని ఫాలో అవుతున్నారు అదే సమయంలో కొండచిలువ రోడ్డు దాటటం మొదలుపెట్టింది అది రోడ్డు దాటి గడ్డి దుబ్బల్లోకి చేరుకునే వరకు రోడ్డు మీద తమ వాహనాలను ఆపేశారు దీంతో కొండ చిలువ పాకుతూ తన భారీ కాయాన్ని సులభంగా రహదారి దాటించి అడవిలోకి వెళ్లింది అలా అనకుండాను రోడ్డు దాటుతున్న సమయంలో వీడియో తీసే పనిలో నిమగ్నమై ఉన్న చాలామంది వ్యక్తులు కూడా అక్కడ నిలబడి ఉన్నారు ఎందుకంటే బహుశా వారు కూడా ఇంత పెద్ద పామును ఎప్పుడూ చూసి ఉండరు అనకొండ నాలుగు మీటర్ల పొడవు ముప్పై కిలోల బరువు ఉంటుందని పేర్కొన్నారు ఈ ఘటన బ్రెజిల్లోని పోర్టో వెల్హో నగరానికి సమీపంలో చోటు చేసుకుంది ఈ షాకింగ్ వీడియో రెయిన్ మేకర్ వన్ నైన్ సెవెన్ త్రీ అనే ఐడితో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ లో షేర్ చేశారు కేవలం యాభై ఐదు సెకండ్ల ఈ వీడియోను ఇప్పటి వరకు రెండు లక్షల మంది వీక్షించగా వందలాది మంది లైక్ చేశారు అదే సమయంలో నెటిజన్లు వీడియోను చూసిన తర్వాత వివిధ రకాల కమెంట్స్ చేస్తున్నారు ఈ అనకుండా చాలా పెద్దది అని ఎవరో కమెంట్ చేయగా ఇది మానవ ప్రాంతాల్లో నివసించడం ప్రమాదకరం దానిని తిరిగి తన ప్రాంతానికి వెళ్ళనివ్వండి అని అంటున్నారు